కన్నడ నటి బిగ్ బాస్ బ్యూటీ సోను గౌడ్కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని కోర్టు విధించింది. బాలికను అక్రమంగా దత్త తీసుకున్న కేసులో ఆమె నిందితురాలుగా ఉన్నారు. సోను గౌడ్కు 8 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ సీజేఎం కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 8 బాలికను అక్రమంగా దత్త తీసుకున్న కేసులో సోను గౌడ్ను బాద్రహళ్ళి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలుకు తరలించారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ హిందూ దత్త చట్టాన్ని ఉల్లంఘించినందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్ సోను శ్రీనివాస్ గౌడ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు మీడియాకు స్పందించిన సోను గౌడ్ ఈ కేసులో చట్టపరమైన విచారణ జరుగుతోందని తెలిపింది. తాను ఒక అమ్మాయిని తీసుకొచ్చానని, ఆమెకు ప్రస్తుతం రక్షణ అవసరమని మీడియాకు తెలిపారు. ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కాబట్టి తాను తెచ్చుకున్నట్లు చెప్పారు. తాను ఆమెను సురక్షితంగానే చూసుకుంటున్నట్లు అన్నారు. అసలు ఏం జరిగిందంటే, మార్చి 2 సోను గౌడ్ తన సోషల్ మీడియాలో ఓ వీడియోని షేర్ చేసింది. ఆ వీడియోలో ఆమె ఒక బాలికను తీసుకుని వచ్చింది. అది కూడా తన తల్లిదండ్రుల సమక్షంలోనే జరిగింది. రాయచూరుకు చెందిన బాలికను దత్త తీసుకున్నట్లు అందులో సోను పేర్కొంది. కానీ హిందూ దత్త చట్టం ప్రకారం దత్త తీసుకునే వ్యక్తికి దత్త తీసుకునే బిడ్డకు మధ్య కనీసం 25 గ్యాప్ ఉండాలి. ఆపై దత్త తీసుకున్న వ్యక్తి తన అర్హత గురించి కేంద్ర రాష్ట్ర అడాప్షన్ అథారిటీకి తెలియజేసిన అనంతరం వారి సమక్షంలోనే దత్తను అంగీకరించాలి. సోను గౌడ్ ఆ బాలిక తల్లిదండ్రులకు వివిధ సౌకర్యాలను కల్పించినట్లు పేర్కొంది. దీంతో ఇది అమకాల ప్రక్రియగా నెటిజన్లకు తోచింది. ప్రస్తుతం బాలికది స్కూళ్లకు వెళ్లి చదువుకోవాల్సిన వయసు, కానీ ఆ బాలిక విషయంలో ఇది జరగలేదు. పలువురు ఫిర్యాదు చేయటంతో సోను గౌడ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు చిన్నారిని తమ కస్టడీలోకి తీసుకుని ప్రభుత్వ అనాథాశ్రమంలో ఆశ్రయం కల్పించారు.